కరెంట్ కోతలకు నిరసనగా సూర్యాపేట జిల్లా నూతనకల్ సబ్స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు రైతులు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్తున్న 8 గంటలు కూడా రావడం లేదని ఆరోపిస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఏ గ్రామంలోనూ 24 గంటల విద్యుత్ రావడం లేదంటున్నారు. కరెంట్ ఎందుకు రావడం లేదంటూ సబ్స్టేషన్లోని అధికారిని అడిగితే పైనుండే రావడం లేదని సమాధానం ఇచ్చారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఆగ్రహించిన రైతులు కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆర్ఎస్ ప్రభుత్వం గత 4 రోజుల నుంచి నూతనకల్ మండలంలో కనీసము 4 గంటలు కూడా విద్యుత్ సరఫరా కావడం లేదు. పైగా గొప్పలు చెప్పుకుంటూ అధికార పార్టీ అయ్యుండి కూడా సబ్ స్టేషన్ల ముందు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పి మా నాయకుడు పిసిసి అధ్యక్షుని దిష్టి బొమ్మలు తలగబెట్టడము అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత 4 రోజుల నుంచి కరెంట్ రాక ఇబ్బందులు పడుతూ ఉంటే రైతులు ఇప్పుడు పెద్ద ఎత్తున వచ్చి సబ్ స్టేషన్ ముందు ధర్నా చేసి సబ్ స్టేషన్కి పోయి ఏఈనో డిఈనో ఎవరన్నా అడుగుదానంటే ఒక ఆపరేటర్ తప్ప ఎవరు లేని పరిస్థితి లేదు. ఎవరు కూడా ఇంతవరకు దాని మీద స్పందిస్తలేరు. ఆపరేటర్ని గట్టిగా నిలదీసి కరెంట్ ఇస్తురా అంటే 4 రోజుల నుంచి కరెంటు సరఫరా కావట్లేదు అంటాడు. ఎందుకు కావట్లేదంటే నాకు తెలియదు, పైనుంచి పోతుందని చెప్తున్నాడు. కనీసం రికార్డులలో ఈ 4 రోజులు కాదు గతం నుండిలో అది కూడా 3 రోజుకు 4-5 సార్లు బ్రేక్ డౌన్ అవుతూ కరెంటు పోతూ వస్తూ ఉన్నది. 8 గంటలు కూడా కరెంటు సరఫరా చేయలేదంటే ఈ గవర్నమెంటు ఏదో గొప్పలు చెప్పుకుని కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, ఉచిత కరెంట్ ఇస్తామనేది చెప్పిందే కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అప్పటి దివంగత రైతు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ మీద ఫస్ట్ సంతకం చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటిది మేము ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పుకొని 8 గంటలు కూడా కరెంటు సరఫరా ఇవ్వకుండా ప్రజల్ని మభ్య పెడుతూ రైతుల్ని మభ్య పెడుతూ మోసగిస్తుంది. 24 గంటల కరెంట్ అనేది అవాస్తవం, అది ప్రజల్లో కూడా అందరు తెలుసు. 12 గంటల కరెంటు కూడా సరిగ్గా ఇస్తలేదు. మాకు 24 గంటల కరెంటు కాకపోయినా కనీసం 16 గంటల కరెంట్ అయినా కోతలు లేకుండా ఇస్తే మాకు చాలా ఉపయోగపడుతుంది. అంతవరకైనా నాణ్యమైన కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకొని రైతులను ఇబ్బంది గురి చేయొద్దని. రైతు అనేవాడు రోడ్డు ఎక్కితే మాత్రమే మంచిగా ఉండదు, అది అంతా వేరే తీరు ఉండదు.